ఉన్నారు నేను మీ దీపుని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలా మంది దగ్గుతో బాధపడుతూ ఉంటారు కదా కంటిన్యూస్గా నిద్ర లేకుండా పాపం దగ్గుతూ ఉంటారు సో అటువంటి వారికి ఒక మంచి టిప్ నేను చెప్పబోతున్నాను అలాగే ఒక 5 types నేను ఫుడ్ చెప్పబోతున్నాను అవి మీరు డైలీ డైట్లో తీసుకోవటం వల్ల అంటే వితిన్ 7 days మీరు వెయిట్ లాస్ అనేది అవుతారు సో అవేంటి ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం అందులో అల్లం ముక్క వేసుకుని మరిగించి తాగటం వల్ల మనకి దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే మీరు డైరెక్ట్గా అల్లం రసం మరిగించి తాగలేకపోతే కొంచెం మీకు టేస్ట్కి తేనె కూడా కలుపుకోవచ్చు అలాగే సెకండ్ వన్ ఏంటంటే పాలల్లో మిరియాల పొడి వేసుకుని మరిగించి తాగటం వల్ల కూడా మీకు దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే చాలామంది పొడి దగ్గుతో కూడా బాధపడుతుంటారు కదా అటువంటి వారు వెల్లుల్లి తీసుకోవడం వల్ల కూడా మీకు పొడి దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది వెల్లుల్లి తేనె మిశ్రమంలో చేసుకుని తినడం వల్ల ఎక్కువ దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది రోజుకి 2 తీసుకోవాలి పాలల్లో చిటికెడు పసుపు వేసి 2 తాగటం వల్ల కూడా మీకు దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది గ్లాస్ నీటిలో చిటికెడు పసుపు కొద్దిగా అల్లం రసం వేసుకుని తాగటం వల్ల కూడా మీకు దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే గోరువెచ్చని నీటిని డైలీ తాగటం వల్ల కూడా మీకు దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఈ 5-6 మీరు పాటించి మీకు దగ్గు నుంచి మీరే కంట్రోల్ చేసుకోవచ్చు బాగా విపరీతంగా మీరు దగ్గు వస్తున్న సమయంలో ఈ విధాన్ని మీరు పాటిస్తే మీకు వెంటనే రిలాక్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే చెప్పాను కదా డైట్కి ఒక 5 చెప్తానని డైట్లో మీరు డైలీ మీరు డైట్ చేసినప్పుడు ఎగ్ తినడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపరుస్తుంది అలాగే ఆకలిని కూడా వేయనివ్వదు సో డైలీ ఒక గుడ్డు తినడం మాత్రం మీరు అలవాటు చేసుకోండి అలాగే యాపిల్ ఏంటంటే యాపిల్ తినడం వల్ల బరువుని అంటే బరువు అధిక బరువు పెరగకుండా కరెక్ట్ స్థాయిలో ఉంచుతుంది మనకి యాపిల్ బరువుని కంట్రోల్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు అలాగే క్యాలీఫ్లవర్ కూడా మనకి బరువు అనేది చాలా వరకు తగ్గిస్తుంది సో క్యాలీఫ్లవర్ కూడా తినటం వల్ల బరువు అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ వచ్చి పెరుగండి పెరుగు శరీరంలో ఫ్యాట్ సెల్స్ నిల్వ చేరకుండా సహాయపడుతుంది సో మనం డైలీ డైట్లో పెరుగు కూడా తీసుకోవడం చాలా బాగా మనకి మంచిదని చెప్పుకోవచ్చు ఫ్యాట్ సెల్స్ని మనకి నిల్వ చేరకుండా అది సహాయపడుతుంది నెక్స్ట్ వచ్చేసి వేరుశనగలండి వేరుశనగలు కూడా మనం డైలీ డైట్లో తినటం వల్ల మనకి బరువు అనేది పెరగకుండా సహాయపడుతుంది విన్నారు కదా ఈ 5 మీరు పాటించి మీ డైట్లో ఈ 5 మీరు తీసుకోవడం వల్ల ఈజీగా 7 మీరు బరువు అనేది తగ్గిపోవచ్చండి నేను దగ్గు గురించి చెప్పాను అలాగే వెయిట్ లాస్ గురించి కూడా చెప్పాను సో ఈ 2 పాటించి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకా 8 వీడియోస్ కావాలో కూడా నాతో మీరు షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు పక్కనే బెల్ సింబల్ ఉంటుంది బెల్ సింబల్ ట్యాప్ చేయగానే 3 వస్తే అందులో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను చెప్పే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరిన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్ టేక్ కేర్